हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चूपिंचबोये रेसिपी चक्कर पोंगली। मुंदुगा पैन पेट्टुकोनी ओक हाफ कप पेसरपप्पु वेसी पच्चिवासन पोयेंत वरकु वेयिंचुकोवालंडी। इप्पुडु मनं पेसरपप्पु ए कप तो अयिते तीसुकुंटुन्नामो दानिकी डबल क्वांटिटीलो रईस तीसुकोवालंडी। ఇప్పుడు ఈ రైస్ లో వేయించుకున్న పెసరపప్పు వేసి పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు। ఇప్పుడు వేరొక pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి। వీటిని పక్కన పెట్టుకోవాలి। ఇందులోనే కొద్దిగా కిస్మిస్ కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు బియ్యం పప్పు మూడు సార్లు వాష్ చేసుకోవాలి। మనం మొత్తం తీసుకుంది 1.5 కప్పు క్వాంటిటీ కాబట్టి 3.5 కప్పులు ఎసరండి దీనికి కొలత। నేను 2.5 కప్పులు వాటర్ 1 కప్పు పాలు వేస్తున్నాను। ఇప్పుడు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి। ప్రెషర్ పోయిన తర్వాత ఒక pan లోకి రైస్ పప్పు తీసుకొని అందులో మనం ఏ కప్ తైతే రైస్ తీసుకుంటామో అదే కప్ తో షుగర్ యాడ్ చేసుకోవాలి। మీకు ఇంకా కొంచెం షుగర్ కావాలి అనుకుంటే ఒక హాఫ్ కప్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కూడా మెల్ట్ అయిపోయే వరకు ఉడికించుకోవాలి। చూసారు కదండి, నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది। ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేపి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో చిటికెడు salt కూడా వేసుకుందాం। salt వేయడం వల్ల స్వీట్ కి మరింత టేస్ట్ పెరుగుతుందండి। ఇది మాత్రం స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది। salt వేసి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పొడి కూడా వేసుకుందాం। ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి। ఈ స్వీట్ బాగా చల్లారిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలండి। ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల ఏంటంటే స్వీట్ కి టేస్ట్ మరింత పెరుగుతుందండి। అసలు స్కిప్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి। మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you.